నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అఫ్గాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సింగరేణి పారిశుద్ధ కార్మికులకు గుడిసెలు వేసుకునేటకు స్థలం ఇప్పించమని ఆర్జీ3 జీఎంకు వినతి పత్రం. గోదావరిఖని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాల్వలింగస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్, ఎండి ముస్తఫా, కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని అధ్యక్షులు కాల్వ లింగస్వామి గారి యొక్క నాయకత్వంలో స్థానిక సీనియర్ నాయకులు కార్పొరేట్ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఈరోజు స్వతంత్రంకి ముందు భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడానికి అనేక పోరాటం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల పాలన నుండి భారతదేశాన్ని పాశ్చాత్య దేశాలకు ధీటుగా బలమైన దేశంగా చేసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారా గర్వంగా చెప్పుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కాంగ్రెస్ కార్పొరేటర్లకు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సి విజయన కాంగ్రెస్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1885 డిసెంబర్ 28వ తారీఖు రోజు బాంబేలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో డబ్ల్యూసీ బెనర్జీ ఏబోయ్ బ్లూమ్ అనే నాయకులు కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను, అవసరాన్ని తెలిపిన గొప్ప నాయకులు. అలాంటి నాయకుల చరిత్రలో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడే కాకుండా భారతదేశంలో లౌకికవాదం వైపు నడిపించి అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ భారతదేశానికి సుస్థిరమైన పాలన అందించాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని, దాదాపుగా 40 సంవత్సరాలు ఏకధాటిగా ఈ భారతదేశాన్ని పాలించిన సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో అనేక మతాలకు, కులాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిరంతరం కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందేందుకు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రమే ఈ భారతదేశం ఒక మహోన్నతమైన శక్తిగా ఎదుగుతుందనే ఆలోచన చేసి ప్రపంచ దేశాలలో కూడా భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉన్నది అనంటే అది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అనేకమైన నాయకులు, ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళు ఉన్న సందర్భంలో మాత్రమే ఈ భారతదేశంలో అనేకమైన బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశాన్ని సస్యశ్యామలం చేసేటందుకు ముందుకు నడిచిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి 133వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక ఐఎన్టీసీ కార్యాలయంలో మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ కాల్వ లింగస్వామన్న గారి అధ్యక్షతన
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రపంచంలోనే ఈ భారతదేశంలో సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ గాంధీ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి, బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల వారసత్వంలో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలందరికీ కూడా అనేక కృషి చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశంలో ప్రజలకు మేలు చేస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో కూడా మరి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క వర్గం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని పేద దళిత బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం చేస్తుందంటే ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయుర్భావ దినోత్సవం 133వ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా మరి స్థానిక ఐఎన్టీసీ ఆఫీసులో మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి భారతదేశంలోనే అతిపెద్ద పార్టీ అంటే అది ఒక కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ. మరి పేదలకు న్యాయం చేసే పార్టీ ఏది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసేది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడం మాకు చాలా గర్వకారణము. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పిసిసి సభ్యులు ఈర్ల కొమ్రయ్య కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఈర్ల కొమ్రయ్య, చేతి ధర్మయ్య, మంత్రి నర్సింగ్, వేముల రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేముల రామ్మూర్తి మాట్లాడుతూ, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని కొనియాడారు. ఇక్కడికి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ సేవలందరూ కూడా ముందుగా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మన దేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉండేది. దాన్ని ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చేసినందుకోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. అప్పుడు ఈ పార్టీలో నెహ్రూ, గాంధీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, తర్వాత ఈ భగత్ సింగ్ లాంటి అనేక మంది వీరులు వీరమరణం పొంది తర్వాత దేశానికి స్వాతంత్రం తెచ్చిండు. స్వాతంత్రం తెచ్చినాడు మన యొక్క దేశ పరిస్థితి ఏంటంటే ఎక్కడి కూడా రవాణా సౌకర్యం అనేది లేదు. ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే మా శ్రీరాంపూర్ మండలం నుంచి సరుకులన్నీ కూడా అమ్ముకోవాల్సింది పెద్దపల్లి ఉండేది. అక్కడ ఎడ్ల బండ్ల కట్టే శరణ్యం లేదేది. ఒక ఎడ్ల బండ్ల మాటలు తప్ప ఏ బాటలు లేకుండా ఉండేటువంటి ఘోరమైన పరిస్థితి ఉన్నటువంటి రోజులు. అలాగే వ్యవసాయానికి చెరువులు తప్ప వేరే మార్గం లేకుండా ఉండేది. వ్యవసాయానికి చెరువులు, బాగులతో యాతాలు పోసుకొని లేకపోతే మోటార్లు కొట్టి పంటలు పండించుకునేటువంటి రోజులు. ఇవాళ చూస్తే మనకు బీటీ రోడ్లు ఆనాడు రెండు రోజులు పెద్దపల్లి శ్రీరాంపూర్ నుంచి ఇక్కడికి వచ్చిపోవాలంటే 2 రోజులు పట్టేది సమయం. కానీ ఈనాడు 20-30 నిమిషాలలో పోయేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినటువంటిది. ఈ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. ఆనాడు బీదలకు గుడిసెలు తప్ప, పల్లెటూర్లలో గుడిసెలు తప్ప ఒక బంగ్లా కనిపించినటువంటి రోజులు లేవు. ఇలా ఎక్కడ చూసినా కూడా పల్లెటూర్లన్నీ కూడా బంగ్లాలు అయినటువంటివి ఉన్నాయి. ఇలా బంగ్లాలు కనిపించేటువంటి పరిస్థితి అంతా కూడా చేసినటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాగే వ్యవసాయానికి అవసరమైనటువంటి వ్యవసాయపు ప్రాజెక్టులు కట్టడం కానీ, విద్యుత్ శక్తి పెట్టడం కానీ, తర్వాత ఇతరత్ర స్కూళ్ళు, ఆనాడు స్కూల్ అంటే 20 గ్రామాలకు కూడా ఒక స్కూల్ లేకుండా ఉన్నటువంటి రోజులు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామాన స్కూళ్ళు, తర్వాత పెద్ద ప్రతి మండలానికి ఒక కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీలు, అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు మంతినిలో అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు కావున మంతినిలో జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అజీం ఖాన్, షెగ్గెం రాజేష్, నూకల బాణయ్య, రామ్ రాజశేఖర్, సత్యం, పుప్పల భాగ్యలక్ష్మి, తిరుపతి ఆకుల శ్రీనివాస్, ఇనుముల సతీష్, ఎరుకల ప్రవీణ్, జాఫర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇలా చాలా సుదినం, ఎందుకంటే భారతదేశానికి మరి బ్రిటిష్ నరహంతక పాలన నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎంతోమంది మహానుభావులు
వారి యొక్క ఆత్మార్పణంతోనే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు మన దేశానికి రావడం జరిగింది. మరి ఆనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఆ రోజు అనేక మంది మేధావులు, మరి ఎంతోమంది, మరి భగత్ సింగ్ లాంటి ఆలోచన పరులు, మరి సుభాష్ చంద్రబోస్ లాంటి మహానాయకులు ఈ యొక్క దేశం కోసం పోరాటం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మహాత్మా గాంధీ గారు, మరి జవహర్లాల్ నెహ్రూ గారు, మరి శాంతియుత పద్ధతుల్లో, మరి సత్యాగ్రహ పద్ధతిలో అనేక మరి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. మరి వారంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి మరి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు మరి పోరాటం చేసి ఈ దేశానికి మరి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీయే ఈ యొక్క దేశానికి నాయకత్వం వహించడం జరిగింది. మరి మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు, మరి వారి తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మరి ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం మరి యొక్క దేశంలోని మరి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మరి దేశాన్ని మరి ప్రగతి పదంలో ముందుకు నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యం మరి ఇప్పటి వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాదాపు 133 సంవత్సరాలు ఈ సంవత్సరంతో, అంటే ఈ 133 సంవత్సరాల కాలంలో మరి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలోనే దేశం ఉన్నది. మరి దేశంలో మరి విభిన్న కులాలు, విభిన్న మతాలు, మరి అనేక వర్గాలు ఉన్నవి. అనేక కులాలు వర్గాలు ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో లౌకిక వాదానికి కట్టుబడి మరి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం బాయ్ బాయ్ అనే విధంగా మరి దేశాన్ని ఒక లౌకికవాదంతో ముందుకు తీసుకుపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి అటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి అనేక మంది జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి నిన్నటి వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మరి శ్రీమతి సోనియా గాంధీ గారు, మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారు మరి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మరి ఎందరో విద్యార్థి అమరవీరుల త్యాగం, మరి ఎంతోమంది కన్న తల్లుల కడుపు కోత ఇవన్నీ గుర్తించినటువంటి మన సోనియా గాంధీ గారు, మరి ఆమె పుట్టినరోజు మరి 60 సంవత్సరాల ప్రజల చిరకాల వాంఛ కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్ర వలస పాలన నుంచి మనం విముక్తి పొందినామంటే మరి మన సోనియా గాంధీ గారి చలవతోనని చెప్పి, మరి ఆ యొక్క దేవతతోనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొత్త నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినందుకు వారికి మనం కృతజ్ఞతలు. మరొకసారి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మరి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అక్కడ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా, మరి ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన నాయకులు, మన ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, ఆ దిశగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి అవిరామ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరోసారి కాంగ్రెస్ పార్టీ మరి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు మరి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు. పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో అనేక పార్టీలు అనేక మంది పెట్టడం జరిగింది. కానీ దేశ స్వాతంత్రం కోసం, ప్రజల సౌభాగ్యం కోసం దుష్ట శక్తులు నరహంతగా బ్రిటిష్ పాలనకు, బ్రిటిష్ వారిని తన్ని తరిమియాలే దేశానికి స్వాతంత్రం తేవాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతో 1825 జనరల్ యాక్ట్ మరియు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. 133 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తూనే ఉన్నది. గోదావరికని రాజలక్ష్మి గార్డెన్స్ లో రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్, ఎండి ముస్తఫా,
కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి చాలా సంతోషమైన విషయం, మరొక్కసారి యువనేత డాక్టర్ మక్కన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పక్షాన ఆహ్వానిస్తున్నాను. మరొక్కసారి మక్కన్ సింగ్ గారికి ఆయన వర్గానికి కూడా అందరూ కృతజ్ఞతలు. ముఖ్యంగా రాజుపై ఒక 4 సంవత్సరాల క్రితం కొన్ని అన్యాయ కారణాల వల్ల మరి పార్టీ చేంజ్ అవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 44 ఊళ్ళలో ఏ పార్టీ ఉన్నా లేకున్నా ఇండిపెండెంట్ గా ఉన్నా మరి మాది సర్పంచ్ అవుతుంది, ఇంపెడిషన్ అవుతుంది, ఇంక సింగిల్ ఉండే చైర్మన్ అవుతుంది, మరి యువకులు ఉంది, మరి పూర్తి స్థాయిలో ఆయనతో ఉన్నందుకు మరొక్కసారి ఈ 44 ఊళ్ళ నుంచి వచ్చిన యువతకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ స్వాగతం, సుస్వాగతం. సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినందుకు అందరికీ స్వాగతం పలుకుతూ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇప్పుడు వచ్చేదంతా యువ నాయకత్వం. మన యొక్క కాంగ్రెస్ పార్టీకి యువకుడు రాహుల్ గాంధీ ఉన్నారు, అక్కడ ఎట్లయితే ఉన్నదో ఇక్కడ కూడా అదే రకంగా మనము ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రతి ఒక్కరం అందరికీ తెలియజేస్తూ మన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లాస్ట్ టైం మనం చెప్పలేకపోయినాం. ఈ రామగుండం నియోజకవర్గంలో మేయర్ సీటు మన కాంగ్రెస్దే, అత్యధికంగా అన్ని ఏరియాల కంటే కూడా కాంగ్రెస్నే ఎక్కువ గెలిపించుకోగలిగినాం మనం. కాబట్టి రామగుండం నియోజకవర్గంలో బలోపేతంగా ఉన్న కాంగ్రెస్ని ఇంకా మన యొక్క నాయకుల యొక్క శ్రీధర్ బాబు గారు కానీ ఇంకా అధినాయకుల యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తూ మన కళని నెరవేర్చుకుందాం. రామగుండం సీటు మనదే, ప్రభుత్వం కూడా మనదే. రాబోయే కాలంలో ఈ అవకాశం ఇచ్చినందుకు లింగసమన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ సెంటినరీ కాలనీ RG3 పారిశుద్ధ్య కార్మికులు సొంత ఇల్లు కోసం సింగరేణికి సంబంధించిన కొంత స్థలం ఇచ్చినచో కార్మికులు అక్కడ గుడిసె వేసుకొని నివసిస్తామని RG3 GMకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాస్, ఉర్తశంకర్, రాజేశం, కొమరయ్య, కుమార్ మరియు జోన్1 జోన్2 పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులుగా తమ సేవలు చేస్తూ సింగరేణికి ఎనలేని సేవలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా మన కార్మికులకి మన సంస్థకి ఆరోగ్యాన్ని సమకూర్చడానికి కొరకి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఆయుష్ను తగ్గించుకొని మనకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన ఉంది. 25 సంవత్సరాల పైన పనిచేస్తున్న కార్మికులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ న్యాయమైన కోరికను సమర్థిస్తూ యాజమాన్యం కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక బిడ్డకి, తమ సొంత బిడ్డకి తల్లి సేవ చేయలేని పరిస్థితులలో అదే పారిశుద్ధ్య కార్మికులు తమ బిడ్డ కంటే ఎక్కువ, తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చెడును ఏమాత్రం కూడా ఇచ్చేయకుండా గలీజులు అనేది చూడకుండా ఈ కాలనీ బాగుండాలి, ఈ కాలనీ భవిష్యత్తు ఉంటే మాకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మన మీద ఆధారపడి వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉన్నారు. కాబట్టి సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్ళ న్యాయమైన కోరికని తీర్చాలని, అలాగే వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు కానీ జీవప్రకారం వేతనాలు కానీ అన్నీ కూడా సమకూర్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష కమిటీల అన్ని యూనియన్లు అన్ని పార్టీలు కలిసి వాళ్ళకి మేము సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి వాళ్ళ కోరికను తీర్చాలని చెప్పేసి మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT నుండి విజ్ఞప్తి చేస్తాము. ఒక తల్లి తన పురిటి బిడ్డని ఏ విధంగా అయితే చూసుకుంటుందో ఇవాళ పారిశుద్ధ కార్మికులు సింగరేణి కార్మికులు ఆ విధంగా చూసుకుంటూ ఉన్నారు. పాయకాలు సాఫ్ అయితే వాసన భరించలేక కార్మికులు కోటరు కాలు చెప్తారు, కానీ నా పారిశుద్ధ కార్మికులు పోయి దాన్ని సాఫ్ చేసి వాళ్ళను మంచి ఆరోగ్యవంతులు చేయడానికి అనేకమైన కృషి చేస్తారు. అటువంటి వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీ కూడా కావాలి, ఇళ్ళ స్థలాలు కావాలి. వాళ్ళకు అన్ని విధాల సింగరేణి కార్మికులకు ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉన్నాయో ఆ విధమైన సౌకర్యాలు కూడా ఈ యొక్క పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రపథమంగా మా యూనియన్ నుంచి, తెలంగాణ యూనియన్ ఫర్ బౌద్ధ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి నుంచి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఈ పోరాటం కోసం ఎక్కడికి రమ్మన్నా
అవసరమైతే సీఎం గారిని కలవడానికైనా అఖిలపక్షం పోయి వారి యొక్క వీరి యొక్క బాధలు అక్కడ మేము వెలిబుచ్చి రాబోయే రోజుల్లో మంచి సౌకర్యం వచ్చే విధంగా పోరాటం చేస్తాము. వేతనాలు కూడా పెరగాలి, మినిమం 20,000 జీతం పారిశుద్ధ కార్మికులకు కావాలి. వాళ్ళ పిల్లలు బతకాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళ తల్లిదండ్రులు బతకాలి, ఇవన్నీ బతకాలంటే ఈ వచ్చే 10-12 రూపాయలు కూడా సరిపోవు కాబట్టి వేతన పెరుగుదల కావాలి, సౌకర్యాలు కావాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వాళ్ళని ఆదుకోవాలని మా యూనియన్ తరఫున మేము పోరాడుతున్నాము. అందులో చేసేది కూడా ఎక్కువ మా బడుగు బలైన వర్గాలే, ఎస్సీలు బీసీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా మేము పూర్తి పోరాటం చేసేసి వాళ్ళకి ఎప్పటికీ సంఘీభావం ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అఫ్గాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సింగరేణి పారిశుద్ధ కార్మికులకు గుడిసెలు వేసుకునేటకు స్థలం ఇప్పించమని RG3 GMకు వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.